గాజు గ్లాసు కేటాయించలేదా కేటాయించలేదని చెబుతున్నారు నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం రాబోయే ఎన్నికలలో జనసేన ఎన్నికల గుర్తుగా గాజు గ్లాసును కేంద్ర ఎన్నికల కమిషన్ కేటాయించిందని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు అయితే ఇక్కడే కొందరికి అనుమానాలు మొదలయ్యాయి ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో జనసేనకు వచ్చిన ఓట్లు సీట్లు ప్రాతిపదికగా ఎన్నికల గుర్తు గాజు గ్లాసును కమిషన్ రద్దు చేసింది అందుకనే గాజు గ్లాసు గుర్తును రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఫ్రీ సింబల్గా ప్రకటించింది తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన అభ్యర్థుల్లో చాలా మంది ఏ గుర్తు దొరికితే ఆ గుర్తుపైనే పోటీ చేశారు అలాగే ఒక ఎంపీ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేశారు రాబోయే ఎన్నికలలో గాజు గ్లాసు గుర్తు జనసేనకు వచ్చే అవకాశం లేదని అందరికీ తెలిసిందే సరిగ్గా ఈ నేపథ్యంలోనే గాజు గ్లాసు గుర్తును పార్టీకి కేటాయించినట్లు కమిషన్ చెప్పిందని పవన్ ట్విట్టర్లో చెప్పారు దాంతో అప్పుడు గాజు గ్లాసు గుర్తును కమిషన్ ఎందుకు రద్దు చేసింది రాబోయే ఎన్నికలలో ఎందుకు అన్నది ఎవరికీ అర్థం కాలేదు దాంతో ఏమోలే కమిషన్ కేటాయించిందని అందరూ అనుకున్నారు ఇంతలో నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం సీన్లోకి వచ్చారు జనసేనకు గాజు గ్లాసు కేటాయిస్తున్నట్లు కమిషన్ ఎప్పుడు చెప్పిందని రావు అడిగారు ఇక్కడ రావు అడిగిన దాంట్లో లాజిక్ ఉంది ఇదే సమయంలో సమాచారం రానప్పుడు పవన్ మాత్రం ధన్యవాదాలు ఎందుకు చెబుతారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి గాజు గ్లాసు గుర్తును జనసేనకు కేటాయిస్తున్నట్లు కమిషన్ ఇచ్చిన సమాచారాన్ని చూపించమని రావు డిమాండ్ చేశారు గాజు గ్లాసు గుర్తు తమకు కమిషన్ కేటాయించేసిందని పవన్ అనవసరంగా జనాలను అయోమయానికి గురి చేస్తున్నట్లు మండిపడ్డారు తనకున్న సమాచారం ప్రకారం గాజు గ్లాసు గుర్తును జనసేనకు కేంద్ర ఎన్నికల కమిషన్ కేటాయించలేదని ప్రకటించారు ఒకవేళ అలాంటి ఉత్తర్వులు ఉంటే చూపించాలని ఛాలెంజ్ చేశారు దాంతో ఇప్పుడు జనసేన ఎన్నికల గుర్తు మరోసారి వివాదంలోకి ఎక్కేటట్లుంది పవన్ అన్న సమాచారాన్ని చూపించాలి లేదా కమిషన్ నుండి ప్రకటన వస్తే కానీ వివాదానికి ముగింపు పడేటట్లు లేదు